Mukam karoti vachalam pangam langa ite girim yat krupata maham vande shri gurum dina tarinam paramananda madhavam shri chaitanyeshwaram. So manam ee roju chaala oka important topic maatladdamu. So ninnattu varaku ante chepparu anamata prabhu, like monday nunchi konni rojulu meeru teesukovali class ante. So ee topic teesukovali anedi artham kaledu, but ratri I think 9:30 10 o'clock ki prabhu oka topic icharu. So aa topic ni koncham elaborate chesi manam nerchukodaniki prayatnidam. So new year anedi వస్తుంది కాబట్టి, సో ఫస్ట్ ఐ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు అండ్ ఇఫ్ రఘునాథ్ పురిదాస్ ప్రభు కెన్ టేక్ అప్ ఇన్ హిందీ దెన్ ఫైన్, అదర్వైజ్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఇన్ హిందీ లెటర్ ఆఫ్టర్ తెలుగు అండ్ దెన్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ వీ కెన్ టాక్ ఆన్ ఇంగ్లీష్ ఆల్సో. సో మనకి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ని న్యూగా ఎలా స్టార్ట్ చేయాలి, సో దాని బేస్ పైన మనం కొన్ని పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం. సో మనం ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటి అంటే L5 అన్నమాట, రైట్? సో L5 అంటే ఆ 5 L's మనమైతే నేర్చుకోవాలి లేదా మన జీవితంలో అమలు పరచాలి. దానివల్ల మనకేమొస్తుంది అంటే మనం భక్తిలో ముందుకెళ్తాము ఏ ఆటంకాలు లేకుండా. సో అందులో ఫస్ట్ L ఏంటంటే లీవింగ్, అంటే వదిలిపెట్టడం అనమాట. సో నేను జస్ట్ ఒక స్లైడ్ షేర్ చేస్తాను సో దట్ మీరు అందరు గుర్తుపెట్టుకోవచ్చు. సో L అంటే లీవింగ్, ఫస్ట్ L. అండ్ సెకండ్ ఎల్ ఏంటంటే లెర్నింగ్, అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అఫ్ కోర్స్ ఈ అన్నిటి త్రూ మనం నేర్చుకుంటాము, కానీ ఆ లెర్నింగ్ మీద మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాము ఆ టాపిక్ అప్పుడు. అండ్ దెన్ లివింగ్, రైట్? సో ఫస్ట్ ది లీవింగ్ అంటే వదిలేయడము, మూడోది లివింగ్ అంటే మనం ఎలా జీవించాలి అనేసి. అండ్ దెన్ లవింగ్, రైట్? మనం ప్రేమించడం గురించి. దెన్ లిఫ్టింగ్, రైట్? సో మనం ఇక్కడ భవసాగరంలో ఉన్నాము, సో మనల్ని మనం ఎలా పైకి తీసుకెళ్ళాలి ప్లస్ వేరే వాళ్ళని కూడా ఎలా పైకి తీసుకురావాలి అనేసి టాపిక్ అన్నమాట. సో L5 ఎందుకు అంటే మనకి కావాల్సింది ధర్మ అర్థ కామ మోక్ష కాదు కదా, మనకు కావాల్సింది భక్తి, మనకు కావాల్సింది భగవత్ ప్రేమ. సో దాన్ని పంచమ పురుషార్థ అంటారు, రైట్? సో అందుకనే మనం ఈ 5 త్రూ ఏం సాధించాలనుకుంటున్నాము, భక్తిని అంటే కృష్ణ ప్రేమ, రైట్? ప్రేమ పుమార్థో మహాన్ అంటారు చైతన్య మహాప్రభు. సో అన్నిటికంటే హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఏంటి అంటే టు హ్యావింగ్ లవ్ ఫర్ ద గాడ్, అంటే భగవంతుణ్ణి ప్రేమించే ఎబిలిటీ, రైట్? ఒక్కసారి రెండు సార్లు కాదు, ఏదో మనం బాధలు ఉన్నప్పుడు కాదు, కానీ ఎప్పటికీ. సో ఈ టాపిక్ మీద మనం కొంచెం ఎలాబరేట్ చేస్తూ మాట్లాడదాం. సో అర్జున అడుగుతారన్నమాట భగవద్గీతలో ఏంటి అంటే, ఇలా మనుషులందరూ ఎందుకు ఇలా పాపాలు చేస్తూ, రైట్, ఈ పాపాల్లో మరియు ఈ భవసాగరంలో చిక్కుకొని పోతూ ఉంటారు అంటే, యాక్చువల్గా కృష్ణ చెప్తారన్నమాట మనం కొన్ని వదిలేయమనేసి, రైట్? సో కొన్ని మనం ఒకవేళ వదిలేయగలిగితే, రైట్, ఈ భవసాగరంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. సో కృష్ణ చెప్తారు 16:21లో, త్రివిధం నరకేస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్. సో దేర్ ఆర్ త్రీ గేట్స్ లీడింగ్ టు దిస్ హెల్, అంటే నరకానికి ద్వారాన్ని మనకి ఏవి మూడు చేపిస్తాయంటే లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్, కామ క్రోధ మరియు లోభ. సో ప్రతి తెలివైన వారు ఎవరైతే ఉంటారో ఈ మూడిటిని త్యజించాలి, లేకపోతే ఏమవుతుంది, ఆత్మ యొక్క ఉత్కృష్ట స్థానం నుంచి నికృష్ట స్థానానికి వెళ్ళిపోతుంది, మరియు మనం ఈ భూమండలంలో ఉంటూ కూడా దేనికి దారి తీస్తున్నాము, నరకానికి దారి తీస్తున్నాం. సో ఇలా లస్ట్, యాంగర్, గ్రీడ్, సో కామ క్రోధ మరియు లోభం, ఈ మూడిటిని వదిలేయాలని అనుకుంటాం, కానీ మనకి ఎంత డీటెయిల్గా మనం దీని గురించి నేర్చుకుంటే అంత వదిలేయడం అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఒక రకంగా చూసుకుంటే మన అందరికీ తెలుసు మనకి చెడు అలవాట్లు ఏదైతే ఉంటాయో అవి వదిలేయాలి అనేసి. సో న్యూ ఇయర్ ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం అనుకుంటాం ఓకే నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్, నాలాంటి వాడు ఏమనుకుంటాడంటే పొద్దునే తొందరగా లేయాలి, తొందరగా జపం చేయాలి, రైట్? ఎవ్రీడే జపా సెషన్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, నాకు వెయిట్ చాలా పెరిగిపోయింది సో నేను డైటింగ్ స్టార్ట్ చేయాలి, జిమ్ జాయిన్ అవ్వాలి అనేసి 1 ఇయర్ ఫీజు కూడా కట్టేస్తారనమాట, రైట్? వెళ్ళాల్సింది 1 మంత్ అయినా సరే కమిట్మెంట్ ఉంటుంది, మొత్తం కట్టేస్తే ఖచ్చితంగా వెళ్తామని అనుకుంటాం, అంత కట్టేసిన తర్వాత కూడా కొన్నిసార్లు పోము, రైట్? సో ఇలా చాలా రెజల్యూషన్స్ అనేది తీసుకుంటాం అనమాట. సో మనం తీసుకోవడంలో కూడా మనకి చాలా శ్రద్ధగా ఏది వదిలేయాలనే క్లారిటీ అనేది మనకి ఉండాలన్నమాట, రైట్? సో అలా వదిలేయాల్సిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం, రైట్? సో మనం ఎంత ఏదైతే వదిలేయాల్సిన విషయాలు ఉన్నాయో అదంత క్లారిటీగా నేర్చుకొని అవి వదిలేస్తామో మనం కొత్త విషయాలని మంచి విషయాలని పట్టుకోవడం చాలా ఈజీ అన్నమాట.
రైట్. సో మీ అందరికీ తెలుసా ఒక మంకీని అంటే ఒక కోతిని ఎలా ట్రాప్ చేస్తారో, ఎలా పట్టుకుంటారు, ఎప్పుడన్నా విన్నారా? వినలేదా? ఓకే. సో మామూలుగా అయితే మనము ఎలుకను పట్టుకోవడానికి మౌస్ ట్రాప్ ఉంటుంది, లేదా చేపను పట్టుకోవడానికి గాలం ఇస్తాం, రైట్? సో అలాగే ప్రతి జంతువుకి ఒక మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక చిన్న బోన్ లాగా తయారు చేస్తారనమాట. ఓకే, ఆ చిన్న బోన్లో ఏం చేస్తారు అంటే కేవలము చెయ్యి వెళ్ళే అంతగా మాత్రమే ఒక రింగ్ లాగా ఓపెనింగ్ పెడతారనమాట, రైట్? ఎలాగైతే మనం గాజు వేసుకుంటాము, గాజు ఎలా వేసుకుంటాము, ఇలా వేసుకోము కదా, ఇలా ముడుచుకొని వేసుకుంటాం గాజులు, రైట్? సో అలాగే ఇలా ముడుచుకొని చెయ్యి లోపల వెళ్ళే అంతగా ఓపెనింగ్ మాత్రమే ఆ కేజీలో ఉంటుంది అనమాట. మరియు ఆ కేజీలో ఏం పెడతారు, ఆ బోన్లో ఏం పెడతారంటే పీనట్స్ పెడతారనమాట, అంటే పల్లీలు పెడతారు, రైట్? సో కోతి ఏం చేస్తుంది, అది చూస్తుంది అనమాట, అక్కడ పల్లీలు ఉన్నాయనేసి చుట్టుపక్కల చూస్తుంది ఎవరన్నా ఉన్నారా అనేసి, రైట్? సో ఆ కోతిలు పట్టుకునేవాడు చుట్టుపక్కల కనిపించకుండా ఉంటాడు, దాక్కుంటాడు. సో ఆ కోతి వచ్చేసి ఏం చేస్తుంది, ఇలా చెయ్యి పెట్టి ఇలా ఓపెన్ చేసి ఇలా వేరుశనగల్ని పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది, బయటికి తీయడానికి ట్రై చేస్తుంది. కానీ బయటికి వస్తుందా చెయ్యి? రాదు. ఎందుకంటే ఇలా వెళ్ళడానికి మాత్రమే చెయ్యికి స్పేస్ ఉంది, ఇలా పట్టుకొని ఇలా గుప్పిటి బయటికి వచ్చే స్పేస్ ఉండదు. సో అది కోతికి అంత తెలివి ఉండదు కదా. సో అదేం చేస్తుంది తెలుసా, గట్టిగా లాగితే ఆ ఓపెనింగ్ పెరిగిపోయి చెయ్యి బయటికి వచ్చేస్తుంది అనే భావనతో అది లాగుతూనే ఉంటుంది. ఎంతసేపు లాగుతూ ఉంటుందంటే ఈ కాసేపట్లో ఆ పట్టుకునేవాడు వచ్చేసి దాని మెళ్ళో తాడు కట్టేసి దాన్ని పట్టేసుకుంటాడు, రైట్? సో మనం ఒకవేళ ఈ వృత్తాంతం అంతా చూస్తున్నాం అనుకోండి కళ్ళ ముందు, మనకేమనిపిస్తుందంటే అయ్యో కోతి ఇంత పిచ్చిదా, దీనికి అంత ఆమాత్రం తెలియదా, మామూలుగా ఇలా వదిలేస్తే దాని చెయ్యి బయటకు వచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా అనేసి, రైట్? బట్ ఆ కోతి ఏంటి అంటే మనమే అన్నమాట, రైట్? మనము కొన్ని పట్టుకొని వదల్లేక, రైట్, ఈ భవసాగరంలో ఇలాగే చిక్కుకుపోతాం అనమాట, రైట్? సో కాన్సెప్ట్ ఏంటంటే లీవింగ్ ద పీనట్స్ ఫర్ ద ఫ్రీడమ్. అంటే ఆ కాస్త వేరుశనగలు ఒకవేళ వదిలేసి ఉంటే మొత్తం అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినొచ్చు, కానీ ఆ చిన్న వేరుశనగల్ని పట్టుకొని మాత్రం అదేమైంది, పట్టుబడిపోయింది అనమాట. సో ఈ వేరుశనగలు ఏంటి అంటే మన జీవితంలో మన అటాచ్మెంట్స్ అనమాట, రైట్? మనం ఏదైతే వదిలేసి ముందుకు వెళ్ళాలో అవన్నీ మన హృదయంలో మనం పెట్టుకుంటూ ఉంటాం, రైట్? సో మామూలుగా అయితే మనం ఇంట్లో ఏదన్నా వాల్కి ఏదైనా పోస్టర్ అంటించాలన్నా, లేదా ఏదైనా విరిగిపోతే అంటించాలంటే ఫెవిక్విక్ ఏదో గమ్మో ఏదో వాడుతూ ఉంటాం, రైట్? సో ఒకవేళ మనకు అది తీసేయాలనుకోండి, అది మనం లాగో కొంచెం బలప్రయోగం చేసో తీసేయచ్చు. కానీ చాలా విషయాలు మన జీవితంలో మెంటల్ గ్లూ ద్వారా అతుక్కుబడతాయి అనమాట. మెంటల్ గ్లూ అంటే ఏంటి అంటే మన అటాచ్మెంట్స్ అనమాట. కొన్ని వస్తువులు, కొన్ని మనుషులు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కళలు మన మైండ్కి ఎంత గట్టిగా అతుక్కుంటాయంటే అది మనం ఎంత లాగాలనుకున్నా ఎంత తీయాలనుకున్నా వెళ్ళలేమన్నమాట. మామూలుగా భౌతికంగా ఏదైనా బాహ్యంగా ఉంటే దాన్ని లాగి ఎంతో బలప్రయోగం చేసి తీసేయొచ్చేమో, కానీ మైండ్లో ఏదైతే ఆ అటాచ్మెంట్ వల్ల కొన్ని వస్తువులు అతుక్కుపోతాయో మన జీవితంలో, అవి తీయడం చాలా కష్టం అనమాట. ఎప్పుడో ఎక్కడో మనకి ఎవరో ఏదో మాటలు అంటారు, రైట్? మనకి హృదయానికి నచ్చని మాటలు, మనల్ని కుచ్చుకునే మాటలు అంటూ ఉంటారు. అవి మనం ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుంటాం. మనం ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంకి వెళ్తూ ఉంటాము, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉంటాం, కానీ మన హృదయంలో ఆ జ్ఞాపకాలన్నీ మాత్రం ఇప్పటికీ బాధ పెడుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాము, మనం ఒక జోక్ ఒకవేళ వేసామనుకోండి, ఆ జోక్ మనం ఒకసారి వేస్తే నవ్వుతాము, రెండోసారి వేస్తే నవ్వుతాము, మూడోసారి వేస్తే సర్లే పోనీ వేస్తున్నాడు ఎందుకు జోకు, సర్లే వాడి సంతోషం కోసం నవ్వుతాం. కానీ నాలుగైదు సార్లు అదే వేస్తుంటే మనకి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇంకా నవ్వడం ఆపేసి మనం కోపడడం స్టార్ట్ చేస్తాం. సో ఒక జోక్కి మనము పదే పదే నవ్వము, కానీ ఒక బాధను మాత్రం తలుచుకున్న ప్రతిసారి మనకి అది బాధని ఇస్తూ ఉంటుంది, రైట్? అది ఎందుకు అంటే ఆ అటాచ్మెంట్ అనేది అలా ఉండిపోయింది అనమాట, రైట్? మనస్సుకి ఎలా తగిలిందంటే అది ఇంకా మళ్ళీ మర్చిపోలేకపోతున్నాం అనమాట. సో ఇటువంటివి చాలా మనకు ఉంటాయి, రైట్? కొన్నిసార్లు అది కామం వల్ల తగులుకుంటాయి, కొన్నిసార్లు క్రోధం వల్ల తగులుకుంటాయి, కొన్నిసార్లు లోభం వల్ల తగులుకుంటాయి. సో ఈ మూడిటి వల్ల ఏమవుతుంది, మనము ఎంత దీన్ని వదిలి వెళ్ళాలన్నా సరే మనం ముందుకు వెళ్ళలేము. సో మనం అనుకుంటాము భక్తిలోకి వచ్చాక ఏంటి అంటే దేహ త్యాగం చేసేటప్పుడు కృష్ణుని నామస్మరణం ఉండాలి, కృష్ణుణ్ణి స్మరించుకోవాలి, అప్పుడే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కానీ
మనల్ని మనం ఒక్కసారి చూసుకుంటే మనకు అనిపిస్తుంది అన్నమాట, మనము జీవితంలో జరిగిన కొన్ని విషయాలు, కొన్ని మనుషుల్నే వదిలేకపోతున్నాము. అటువంటిది దేహ త్యాగం జరిగేటప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించకుండా కృష్ణుడి గురించి ఆలోచిస్తామని మనకి నమ్మకం ఉందా? మనం ఇంట్లో చూస్తుంటాం అప్పుడప్పుడు, ఇల్లు మారినప్పుడు మనం ఉన్న పాతేంటి సామాన్ అంతా తీసుకొచ్చేస్తాం మనం, రైట్? ఎందుకు అంటే ఎప్పుడైనా పనికొస్తుందిలే, రైట్? మా ఇంట్లో అయితే మా బాబాయ్ అంటే మా సర్టిఫికెట్లు, రైట్, అది కాకుండా 10 ఏళ్ల క్రితం కట్టిన కరెంటు బిల్లులు కూడా పెడతారనమాట, రైట్? ఎందుకు అంటే మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తాయి అనేసి, రైట్? వాటిని భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఈ సామాను ఆ సామాను అది ఇది అనుకుంటూ ఎవరికి ఇచ్చుకోలేరు, అది వాడుకోవడానికి రాదు, కానీ ఇంట్లోనే ఉంటాయన్నమాట. సో మనం చూస్తుంటాం ఒకే ఇంట్లో 2 ఇంట్లకు సరిపోయేంత సామాన్ ఉంటుంది మనకి, రైట్? సో ఎందుకు అంటే ప్రతి దాన్ని వదులుకోవడం మనకి కష్టంగా ఉంటుంది, రైట్? ఎప్పుడన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ పనికొస్తాయిలే, ఎవరికన్నా ఇవ్వడానికి వస్తాయిలే అనుకుంటూ అన్ని మనం జమ చేస్తూ ఉంటాం. సో ఇంట్లో జమ చేసిన సామాన్ కనబడుతుందేమో, కానీ మనసులో మనం ఎంత జమ చేసామో అది కనబడదు కదా. సో కానీ ఏమవుతుంది, అది మన హృదయంలో భారాన్ని పెంచుతూనే ఉంటుంది, రైట్? మనము పరిగెత్తాలనుకోండి, ఒకవేళ మనకి పెద్ద బ్యాగ్ ఇచ్చేసి ఒక ట్రాలీ ఇచ్చేసి పరిగెత్తమన్నారు అనుకోండి, మనం వేగంగా పరిగెత్తగలమా? లేదు, రైట్? సో అటువంటిది మనము లగేజ్ పక్కన పెట్టండి. ఇంత పెద్ద ఇనుము, అంటే ఇనుము లోహంతో చేయబడిన పెద్ద బోల్డర్ని ఒకవేళ మన కాళ్ళకు కట్టేశారనుకోండి, అప్పుడు మనకి ఎంత ఉత్సాహం ఉన్నా ఎంత కోరిక ఉన్నా పరిగెత్తాలనేసి మనం పరిగెత్తలేమన్నమాట, రైట్? సో మన జీవితంలో భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి పరిగెత్తాలి అంటే మనం చాలా విషయాలు వదిలేయాల్సి వస్తుంది, రైట్? సో మనకి వదిలేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ యాక్చువల్గా వాటిని పట్టుకునే ఉన్నామనుకోండి ఎంత కష్టంగా ఉంటుందో అది మనం ఒకవేళ అర్థం చేసుకుంటే వదిలేయడం అనేది ఈజీ అవుతుంది, రైట్? సో మీ అందరికీ రావణుడు తెలుసా? అంటే పర్సనల్గా కాకపోయినా అట్లీస్ట్ రామాయణంలో ఉంటాడని తెలుసు కదా. సో రావణుడు ఒక్కటి వదిలేసి ఉంటే బతికిపోయేవాడు, ఏం వదిలేసి ఉంటే? సీతాదేవిని, అంటే సీతాదేవిని వదిలేసి ఉంటే బతికిపోయేవాడు, కరెక్ట్? కానీ ఆ సీత పైన పెంచుకున్న ఆ పిచ్చి కామం ఏదైతే ఉందో అది వదులుకోలేక తను మాత్రమే కాదు తన మొత్తం డైనెస్టీ అన్నమాట, తన వంశం మొత్తం కూడా ఎలా అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. తను తనతో పాటు తన సేన, తన మినిస్టర్స్, తన పిల్లలు, తన తమ్ముడు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, రైట్? అలాగే మనం దుర్యోధనుడిని చూస్తాము. దుర్యోధనుడు శాంతి దూతగా కృష్ణ వచ్చినప్పుడు 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే, 5 ఊళ్ళు వదులుకొని ఉంటే బతికిపోయేవాడా? సో 5 ఊళ్ళు కూడా ఇవ్వలేకపోయాడు, 5 ఇళ్ళు ఇవ్వలేకపోయాడు, గుండు సుది గుచ్చుకునే అంత చోటు కూడా ఇవ్వలేను అనే అటాచ్మెంట్ వల్ల ఏమైంది, తనతో పాటు 100 మంది, రైట్? సో మనం వదులుకోవాల్సింది ఏంది, ఏది వదిలేసుకుంటే మన జీవితం ఎంత ముందుకెళ్తుంది అనే అవగాహన మనకు లేదనుకోండి, మనం కూడా ఇలాగే ఒక పిచ్చి కోతిలాగా, ఒక దుర్యోధనుడిలాగా, ఒక రావణుడిలాగా వెళ్ళిపోతాం అనమాట. సో మనం కథల్లో వీళ్ళ గురించి విన్నప్పుడు మనం అనుకుంటాం వీళ్ళు మనం వేరు అని అనుకుంటాం, రైట్? కానీ మన లెవెల్లో మనకి అటాచ్మెంట్స్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సో మీకు చూసి ఉంటారు, మనము కొందరిని క్షమించేస్తాము కానీ వాళ్ళు చేసిన దాన్ని మర్చిపోము, రైట్? జనరల్గా ఇలా జరుగుతుందా? సో మనం క్షమించేసిన తర్వాత మర్చిపోలేదు అనుకోండి, మళ్ళీ దాని గురించి ఆలోచించి బాధపడే అవకాశం ఉందా లేదా, రైట్? సో మీరు చూస్తారు, మనం ఐరన్ హాట్ చేసిన తర్వాత దాన్ని షేప్ చేస్తారు, రైట్? ఆ ఐరన్ని హాట్ చేసి షేప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏం చేస్తారు, వాటర్లో పెడతారు. ఎందుకు వాటర్లో పెడతారు, ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ అలాగే ఉండాలి కాబట్టి, రైట్? కాసేపు కానీ వదిలేసినా సరే ఆ ప్రాపర్టీస్ అలా ఉండవు, ఆ షేప్ చేంజ్ అవ్వచ్చు, అందులో ఉండే బాండింగ్ చేంజ్ అవ్వచ్చు. సో ఇమ్మీడియట్గా దాన్ని చల్లనీళ్ళలో పెడతారు. సో సిమిలర్లీ మనం క్షమించేసిన తర్వాత వాళ్ళు చేసిన దాన్ని మనం మర్చిపోవాలి, రైట్? సో కొందరు అడగొచ్చు, వాళ్ళు చేసింది నేను మర్చిపోతే మళ్ళీ వాళ్ళు అలాగే చేస్తే ఎలా, దానికి నేను ఎలా రెడీగా ఉండాలి అని అనుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మర్చిపోవడం అంటే ఏంటి అంటే ఆ అటాచ్మెంట్ అనేది ఉండద్దు అన్నమాట. అంటే ఆ బాధ ఏదైతే మన హృదయానికి అద్దుకుపోయిందో, రైట్, అది రిమూవ్ అవ్వాలి.
దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఎవరన్నా నన్ను ఇలా అనొచ్చు అనే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ ఆ నాలెడ్జ్తో పాటు ఆ ఎమోషన్ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సో అందుకనే మనం క్షమించేయాలి మరియు ఆ విషయాన్ని వదిలేయాలి, రైట్? సో ఒకవేళ మన చేతుల్లో మన పాత వస్తువులన్నీ నిండి ఉన్నాయనుకోండి, కొత్త వస్తువులు పెట్టడానికి చోటు మిగులుతుందా? రైట్? సో మనకి కొత్తవి కావాల్సింది ఉంటుంది, కానీ పాతే వదులుకోవాలని ఉండదు. సో అందుకనే జీవితంలో ఏమవుతుంది, మనం ఆ పాత వస్తువులతోనే ఉంటాం అన్నమాట. సో ఒకవేళ మన హృదయం అంతా ఈ అటాచ్మెంట్స్తో ఫిల్ అయి ఉందనుకోండి, నిండి ఉందనుకోండి, కృష్ణ అందులో ఆశ్రయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో మనము ప్లేస్ క్రియేట్ చేయాలన్నమాట. కృష్ణ, కృష్ణుడి గురించి, వైష్ణవుల గురించి, గురువు గురించి మనకి ప్రేమ, ఆప్యాయత, ఆ రెస్పెక్ట్, గౌరవం ఇవన్నీ రావాలి అంటే మన హృదయం కొంచెం స్పేస్ ఉండాలన్నమాట, రైట్? ఒకవేళ మన హృదయంలో ఇవన్నీ నిండి ఉన్నాయనుకోండి, కామ, క్రోధం మరియు మోహంతో ఇవన్నీ నిండి ఉన్నాయనుకోండి, మనం భగవంతుడికి చోటు ఇవ్వలేము. సో చాలాసార్లు మనం అనుకుంటాం అన్నమాట, ఇంత జపం చేస్తున్నా ఇంత చేస్తున్నా సరే హృదయం మాత్రం ఇంకా బరువుగానే ఉంది, ఇంకా భగవంతుడు ఆశ్రయం తీసుకున్నట్టు ఆ భావన ఎందుకు రావట్లేదు అంటే మనం అసలు భగవంతుడికి చోటు ఇవ్వడానికి వేరేవి ఖాళీయే చేయట్లేదు అన్నమాట. సో ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు, ప్రతి నెల మొదలైనప్పుడు, ప్రతి కొత్త పర్వం అనేది మొదలైనప్పుడు మనకు ఒక అవకాశం ఉంటుంది. ఏంటి అంటే, జరిగిన చెడు విషయాలు, పనికిరాని విషయాలు, నన్ను భక్తిలో ముందుకు తీసుకెళ్ళని విషయాలు, వీటన్నిటిని నేను నా హృదయం నుంచి, నా జీవితంలో నుంచి బయటకు తీసేయాలి అనేసి. సో ఎంత మనము బయట తీయగలిగితే అంత మనకి యాక్చువల్గా కృష్ణుడు మన లోపల ఆశ్రయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనం చూస్తూ ఉంటాము చిన్నపిల్లలకి మనం చేయి పట్టుకొని మాత్రమే నడిపిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడన్నా నడవగలరా? వాళ్ళ చేయి మనం వదిలేయాల్సి వస్తుంది అన్నమాట, రైట్? సో కొన్నిసార్లు మన అటాచ్మెంట్స్ ఎలా అనిపిస్తాయంటే, ఇవి లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనేమో అని అనుకుంటూనే ఉంటాము, రైట్? చాలా మందికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది, ఫియర్ ఆఫ్ చేంజ్ అంటారు అన్నమాట, రైట్? అక్కడికి వెళ్తే కొత్త పరిస్థితుల్లో నేను సరిగా ఉండగలనో లేదో, రైట్? సో అందుకనే ఇది మనకి సూక్ష్మంగా కూడా మన మనసులో ఉంటుందన్నమాట. నా పాత అలవాట్లు, నా పాత సామాను, నా పాత సంబంధాలు, నా పాత ఇష్టాలు ఇవన్నీ వదిలేస్తే నేను జీవించగలనా లేదా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, రైట్? అందుకనే అవి వదిలేయలేము, రైట్? అదిలేక ఏమవుతుంది, మనం ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడడం, నడవడం అనేది నేర్చుకోలేమన్నమాట. ప్రతిసారి దేనిపైన డిపెండ్ అవుతాము, ఆ డిపెండ్ అయిన వాళ్ళు లేదా డిపెండ్ అయిన సిచ్యువేషన్స్ మనల్ని హర్ట్ చేస్తూనే ఉంటాయి. సో ఎలాగైతే చిన్నపిల్లాడు వాడు నడవడం నేర్చుకోవాలంటే వాడి చెయ్యి వదిలేయాల్సిన అవసరం ఉంది, అలాగే మన లైఫ్లో కూడా మనకి ఇష్టమైనవి లేదా ఈ రోజు దాకా మనకి ఏదైతే పనికొచ్చాయో అవి కూడా అప్పుడప్పుడు వదిలేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అన్నమాట, రైట్? సో మనం వైరాగ్యం అనేది మన జీవితంలో ఇంపార్టెంట్, కానీ ఆ వైరాగ్యం వల్ల మనకి ఎంత లాభం ఉందో మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆ వైరాగ్యం అనేది మన జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి పాస్ట్ అనేది ఎటువంటిది అంటే మనల్ని హోల్డ్ చేస్తుంది అన్నమాట, అంటే మనల్ని పట్టి ఉంచుతుంది అన్నమాట. సో ఆ పాస్ట్ని, ఆ గతాన్ని మనం గతంలో వదిలేకపోతే మనకి భవిష్యత్తు అనేది మంచిగా ఉండదన్నమాట. సో మనం ఇవన్నీ వదిలేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మన భౌతిక జీవితం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికంగా మారే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు మన అటాచ్మెంట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ కనిపిస్తాయంటే వాటిని అసలు వదిలేయడం అనే ప్రసక్తే లేదన్నమాట, రైట్? సో ఒకవేళ లెటస్సే మన ఇంట్లో ఫైర్ అంటుకుంది అనుకోండి, అంటే మంటలు అంటుకున్నాయి, రైట్? సో ఫస్ట్ మనము ఏం చేస్తాము మంటలు అంటుకున్నప్పుడు? ఫైర్ ఇంజన్ కి కాల్ చేస్తాం, ఆర్పించడానికి అవకాశమే లేదు అని అన్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఇంట్లో ఉన్నారు, చాలా పెద్ద మంటలు ఉన్నాయి, బయటికి వచ్చేసారు, మీరు బయటకు వచ్చేసారు, వెరీ నైస్. సో ఇంపార్టెంట్ వస్తువులు తీసుకొని బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తుంటాం, రైట్? కానీ ఇంపార్టెంట్ వస్తువులు మనకి ముందు గుర్తుకొస్తాయా, ఇంపార్టెంట్ మనుషులు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు మనకు ఫస్ట్ గుర్తుకొస్తారా?
మనుషులు గుర్తుకొస్తారు, రైట్? సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం, బయటపడడానికి ట్రై చేస్తాము. దాని తర్వాత ఇంట్లో ఉండే మనుషుల్ని ఫస్ట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఆ మనుషుల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత సమయం ఉంటే, అవకాశం ఉంటే మనము ఇంపార్టెంట్ వస్తువులు, మన బంగారమో మనీనో లేదా చాలా అరుదైనవి లేదా చాలా విలువైన ఏదైనా ఉంటే తీసుకురావడానికి ట్రై చేస్తాము, రైట్? సో ఒకవేళ టైం అస్సలు లేదు, ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ మనం బయటకు రాలేము అని అనుకుంటే మనం ఇంపార్టెంట్ వస్తువుల గురించి ఆలోచిస్తామా, మన ప్రాణం గురించి మాత్రమే ఆలోచిస్తామా? రైట్. సో యాక్చువల్ గా ఈ మెటఫర్ అంటే ఈ ఉపమానం ఏదైతే ఉందో అది మన భౌతిక ప్రపంచానికి మనం కంపేర్ చేసుకోవాలి. మనము భవ మహా దావాగ్నిలో ఉన్నాం అన్నమాట, రైట్? ఈ భవ మహా దావాగ్నిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది మన ప్రాణం. అది ఏంటి అంటే మన భక్తి అన్నమాట. సో మనం ప్రతిసారి ఆలోచించాల్సింది ఏంటంటే నాకు భక్తికి ఏదైతే ఉపయోగపడుతుందో ముందు దాన్ని కాపాడుకోవాలి. ఏదైతే నాకు భక్తికి ఉపయోగపడదో దానికి టైం ఉంటే చూద్దాం, లేకపోతే లేదు. సో మన హృదయంలో ఏదైతే కల్మషం ఏదైతే ఉందో లేదా ఏదైతే బాధ అయితే ఉందో, ఏదైతే మనల్ని ఆపి ఉంచుతుందో, వాటి గురించి మనం ఇప్పుడు ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భవమహా దావాగ్నిలో అందరం మనం కాలిపోతూనే ఉన్నాం. మనం ఎంత లేట్ చేస్తే అంత మనం కాలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సరే మనకి ఈ బాధ్యత అయిపోయాక నేను భక్తి సరిగ్గా చేస్తాను, ఇలా అయిపోయాక సరిగ్గా చేస్తాను, కొన్ని రోజులైతే లైఫ్ సెటిల్ అవుతుంది, ఈ ప్రాబ్లం తగ్గిపోతే మనం చేస్తాను అనేసి చాలా మంది భక్తిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారన్నమాట, రైట్? సో ఈ మెంటాలిటీని ఒకవేళ మనం వదిలేస్తే మనం భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. సో మనం చాలా మంది ఏమనుకుంటామంటే మంచి ఇంట్లో ఉన్నాము, మనకేం లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఏం లేదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం శాస్త్రాలు చదువుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట, మనం యాక్చువల్గా ఈ మహా దావాగ్నిలో ప్రతి క్షణం కాలిపోతూనే ఉన్నాం. ఇలా కాలిపోతున్నప్పుడు ఎవరు నన్ను ఏమన్నారు, నాకు ఎంత అన్యాయం జరిగింది, నా అదృష్టం ఎలా ఉంది, నాకెవరు తోడుగా ఉన్నారు, ఎవరు తోడుగా లేరు, వీటన్నిటి గురించి మనం ఎక్కువగా ఆలోచించే అవకాశం మనకి లేదు, రైట్? మనకు వీలైనంత తొందరగా మనము ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరన్నా మన పట్ల ఏదన్నా అపరాధం చేసినా సరే వాళ్ళని క్షమించేసి మర్చిపోవాలన్నమాట. నా దగ్గర అంత టైం లేదు నువ్వు చేసిన అపరాధాన్ని గుర్తుపెట్టుకొని దాని గురించి బాధపడడానికి, నా దగ్గర సమయం లేదు. ఎందుకంటే ఉన్న కాస్త ఆయువులో భక్తి చేసుకొని కొంచెం ముందుకెళ్ళాలి తప్ప వీటన్నిటి గురించి నాకు ఆలోచించే సమయం లేదు అని అనుకోవాలి. సో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం మనం వదిలేయాల్సింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే భౌతిక వస్తువుల నుంచి, భౌతిక పరిస్థితుల నుంచి నేను ఆనందాన్ని గ్రహించొచ్చు అనే మెంటాలిటీని మనం వదిలేయాలన్నమాట. మనం ఆనందం కోసము ఆధ్యాత్మిక విషయాల పట్లే చూడడం అనేది స్టార్ట్ చేయాలి. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి బాధ వచ్చినప్పుడు లేదా సంతోషం వచ్చినప్పుడు లేదా సంతోషం కావాలన్నా సరే మనము భౌతిక విషయాలు మరియు భౌతికంగా ఏదైతే ఉంటాయో వాటి ఆశ్రయం తీసుకుంటామన్నమాట, రైట్? కానీ మనం భక్తిలో ఎదిగే కొద్దీ మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకు యాక్చువల్గా ఆనందం కావాలి అంటే మనం భగవంతుడి నుంచి, భగవంతుని సేవ నుంచి తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అక్కడ హ్యాపీనెస్ గ్యారంటీడ్ ఉంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత అది ఎదుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. కానీ అదే వేరే మనుషుల నుంచి లేదా వేరే పొజిషన్స్ లేదా పొజిషన్స్ నుంచి, రైట్? నాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, నాకు జాబ్ ఉంటే బాగుంటుంది, వీళ్ళు నాతో సరిగ్గా ఉంటే బాగుంటుంది, వీళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమ దొరికితే బాగుంటుంది, ఇలా మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాం అనుకోండి, మాక్సిమం టైమ్స్ మనకి నిరాశనే ఎదురవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎలాగైతే మనం ప్రేమ కోసం, ఆప్యాయత కోసం, అన్నిటి కోసం ఎదురు చూస్తున్నామో అందరు అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. ఇవ్వాలని ఎవరు అనుకోరు కానీ కావాలని అందరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతికంగా ఏదన్నా ఆనందాన్ని సాధించుకోవాలనుకుంటే మాక్సిమం టైమ్స్ మనకి నిరాశనే ఎదురవుతుంది. సో ఈ భౌతిక విషయాలు నాకు ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వవు, ఇచ్చినా సరే చాలా క్షణికం ఉంటుంది. దానికంటే బెటర్ ఏంటంటే నేను ఆధ్యాత్మిక ఆనందాన్ని కోరుకోవాలి, దాని వైపే నేను వెళ్ళాలి అని మనం డిసైడ్ అయ్యామనుకోండి, మనం నిరాశపడే అవకాశాలు మనకి తగ్గిపోతాయన్నమాట. సో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి మనకి ఏదైతే భక్తిలో ముందుకు తీసుకెళ్ళవో వాటిని వదిలేయాలి. ఎందుకు అంటే మనం భవ మహాదావాగ్నిలో ఉన్నాం కాబట్టి మన దగ్గర టైం లేదు, రైట్? రెండోది ఏదైతే భౌతిక విషయాల నుంచి మనం ఆనందాన్ని తీసుకోవాలనే కోరికలు ఉంటాయి, ఆ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది మనం వదిలేయాలన్నమాట. ఈ రెండు వదిలేస్తే ఏమవుతుంది, ఈ రెండు వదిలేయడం అంటే ఆ బోన్లో నుంచి ఆ పీనట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ వేరుశనగలు ఏదైతే ఉన్నాయో
ఆ కోతి వదిలేయడం లాంటిది అనమాట. రైట్. సో మనకి నిజంగా ఆనందం కావాలంటే ఆనందం దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా మనం వెళ్తే. రైట్. ఈవెన్ భౌతికంగా మనం ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడినా రాని ఆనందము ఒక్క సంవత్సరం లేదా 2 సంవత్సరాలు మనం ఆధ్యాత్మిక జీవితంలో కష్టపడితే వస్తే అవకాశం ఉంటుంది. సో ఎలాగైతే ఆ వేరుశనగలు వదిలేస్తే కూడా యాక్చువల్గా ఆ కోతి బతకగలదు, ఎందుకంటే మొత్తం అడవిలో తనకి పూలు పండ్లు తనకి తినాల్సినవి చాలా ఉంటాయి. రైట్. కొంచెం కష్టపడితే తనకి చాలా ఎక్కువ దొరుకుతుంది. కానీ ఎక్కడే వేరుశనగలు వదిలేస్తాయో, ఎక్కడ పోతాయో, ఎక్కడ నాకు దక్కకుండా పోతాయో అనే మెంటాలిటీ వల్ల ఏమైపోయింది, దాని స్వాతంత్రాన్ని కోల్పోయింది అనమాట. సో మనం కూడా ఈ చిన్న చిన్న అటాచ్మెంట్స్ వల్ల ఏమవుతున్నాయంటే మనం మన స్వాతంత్రాన్ని కోల్పోయి మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా, మేబీ మన అందరి అటాచ్మెంట్స్ సపరేట్ అయి ఉండొచ్చు, కొందరికి కొన్ని విషయాలు వదిలేయడం ఈజీ అయి ఉండొచ్చు, కొందరికి కష్టమై ఉండొచ్చు. రైట్. కొన్నిసార్లు మనం ఏదైతే ఈజీగా వదిలేస్తామో అవి చూసి వేరే వాళ్ళకి కంపేర్ చేస్తాం అనమాట. నేనైతే ఈజీగా వదిలేసాను, వీళ్ళు ఎందుకు వదిలేయలేకపోతున్నారు అని అనుకుంటారు. కానీ ఏ అటాచ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో అది మనకు తెలియదు. రైట్. సో కొందరు కొన్ని ఈజీగా వదిలేస్తారు, కొందరు కొన్ని టఫ్గా వదిలేస్తారు. బట్ పాయింట్ ఏంటంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వని అన్నిటినీ మనం వెనక్కి వదిలేయడానికి ప్రయత్నించాలి. రిస్క్ అనిపిస్తుంది, ఇన్ని రోజులు ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది, తోడునిచ్చింది, ఇక ముందు దీన్ని వదిలేస్తే నా జీవితం ఎలా అవుతుంది అనే రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఎలాగైతే మనం చిన్నపిల్లాడి చేయి వదిలేస్తే వాడిది వాడు నడవడం నేర్చుకుంటాడో, అలాగే మన జీవితం కూడా మనం నడవడం నేర్చుకుంటుంది. వాట్ లీవ్ ఇట్ ఈజ్ ఇట్. యా. సో గోవర్ధన్ ప్రభు ఒక మంచి పాయింట్ చెప్పారు. మనం చూస్తే చిన్నపిల్లలు ఒకవేళ గొడవ పడ్డారు అనుకోండి, రైట్, ఆడుకుంటూ ఆడుకుంటూ గొడవ పడతారు. రైట్. వాళ్ళు పొద్దున గొడవ పడితే మధ్యాహ్నానికి ఒకటైపోతారు, అవునా? కానీ మనం గొడవ పడితే సంవత్సరాల తరబడి మనం అలాగే ఉంటాం అనమాట. రైట్. అత్తారింటికి దారేది సినిమాలో ఒక చిన్న గొడవ అయిపోతే హీరో వెళ్ళేసి మొత్తం వాళ్ళని అత్తని తీసుకురావడానికి మొత్తం ఒక సినిమా ఉంటుంది అనమాట. సో అలాగే మన జీవితంలో నువ్వు అలా ఎలా ఈ మాట అంటావు అనేసి ఆ మాటను పట్టుకొని మనం ఏళ్ల తరబడి తీసేస్తాం అనమాట. సో ఏమవుతామంటే యాక్చువల్గా మనం ఎదిగే కొద్దీ మనలో మెచ్యూరిటీ పెరగాలి, కానీ మనకి అటాచ్మెంట్స్ పెరిగిపోయి మనం యాక్చువల్గా మెచ్యూరిటీ కాదు, మనకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ భారం అనేది పెంచుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనం ఎదిగే కొద్దీ సారగ్రాహి అవ్వాలి కానీ మనం భారవాహి అయిపోతాం అనమాట. రైట్. ప్రతి దాంట్లో చెడుని చూడడం, ప్రతి దాంట్లో చెడు తీసుకోవడము. రైట్. వాళ్ళు 100 మంచి పనులు చేసినా సరే ఒక్క చెడు మాట అన్నారో, ఒక్క సిచ్యువేషన్ బ్యాడ్ అయిందో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి మెంటాలిటీని మనం వదిలేయాలి. మనం నిజంగా ఎదుగుతున్నాము భక్తిలో అంటే మనకి వైరాగ్యం పెరగాలి, మనకి నాలెడ్జ్ పెరగాలి. రైట్. సో నాలెడ్జ్ పెరిగే కొద్ది వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం ఈ సెషన్ ఎందుకు చేస్తున్నామంటే మన అందరికీ తెలుసు వైరాగ్యం అనేది ఇంపార్టెంట్. ఇటువంటి విషయాలు వైరాగ్యం అంటే ఏదైతే పనికిరావో ప్రతికూలస్య వర్జనం అనమాట, వదిలేయడం అనేది ఇంపార్టెంట్. కానీ మనం డీటెయిల్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే కొన్ని విషయాలు మనం ఓవరాల్గా సింప్లిఫైడ్గా బ్రీఫ్లో చెప్తే అర్థం కాదనమాట. ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో ఉంది లస్ట్, గ్రీడ్, యాంగర్, ఈ మూడు వదిలేస్తే మనకు నరకానికి వెళ్లాల్సిన దారులన్నీ మూసేసినట్టే అని అనుకుంటాం. కానీ నిజంగా మన జీవితంలో లస్ట్ ఎక్కడుంది, కామం ఎక్కడుంది, క్రోధం ఎక్కడుంది, లోభం ఎక్కడుంది అనేది మనకు అస్సలు తెలియదు అనమాట. రైట్. సో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడే మనకు తెలుస్తుంది అనమాట, ఓ ఇన్ని రోజులు నేను ఇది మామూలు విషయం అనుకున్నాను కానీ ఇదే నా కామము, ఇదే నా క్రోధము, ఇదే నా లోభం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. రైట్. సో మనకి ఫర్ సపోజ్ మనం ఒక జాబ్లో ఉన్నాము. రైట్. ఆ జాబ్లో నుంచి వేరే జాబ్కి వెళ్తే మనకి శాలరీ అనేది పెరుగుతుంది, డబుల్ అవుతుంది. రైట్. కానీ చాలా పని చేయాల్సి వస్తుంది, భక్తి చేయడానికి టైం దొరకట్లేదు. అయినా సరే మనం ఆ జాబ్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం చెప్పొచ్చు, యాక్చువల్గా నేను ఫైనాన్షియల్గా బెటర్గా ఉంటే నేను బాగా డొనేషన్స్ కూడా చేయొచ్చు కదా, మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దుకాదు కదా, తొందరగా నేను రిటైర్ అయిపోయి తొందరగా భక్తి ఎక్కువ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. రైట్. బట్ మీరు చెప్పండి, ఇది లోభం కిందికి వస్తుందా రాదా? వస్తుంది ప్రభుజీ, 100%. యా. ఎందుకంటే మనం ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మన మైండ్ కన్విన్స్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ ఈ రోజు ప్రజెంటే కదా,
మనకి ఫ్యూచర్ డిసైడ్ చేసేది. ఈ రోజే నీకు భక్తి చేయడానికి టైం లేదన్నప్పుడు నాలుగైదేళ్ల తర్వాత నువ్వు సెటిల్ అయిన తర్వాత భక్తి చేస్తావు అనేది గ్యారంటీ ఏముంది? ఎందుకంటే ఇలా చూస్తూ అలా మనం ఎప్పుడు మునిగిపోతామని మన జాబ్లో, ఎప్పుడు మునిగిపోతామో మన పనిలో, మనం బయట కూడా తేలడం కష్టం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు డెసిజన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఏది మన భక్తికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ శాలరీ తక్కువైనా పర్లేదు, కొంచెం అడ్జస్ట్ అవుతాను, కొన్ని ఖర్చులు తగ్గించుకుంటాను, లైఫ్ స్టైల్ అనేది తగ్గించుకుంటాను, కానీ భక్తి పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ భవమహాదావాగ్నిలో మనం ఎంత విలువైన వస్తువులు కొని పెట్టుకున్నా సరే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో అవి కాలిపోబోతున్నాయి, రైట్? సో మనకి ఎటువంటి వస్తువులు కావాలి అంటే ఈ మహాదావాగ్నిలో కాలిపోని వస్తువుల గురించి మనం తపన పడాలి, వాటి గురించి మనం కష్టపడాలి, అవి తీసుకురావడానికి మనం ఎప్పుడూ ముందు చూస్తూ ఉండాలన్నమాట. సో వాట్ యూ హ్యావ్ టు లీవ్, యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ దట్ హోల్డ్స్ యూ బ్యాక్, రైట్? మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిగెత్తాలి అని అంటే మన దగ్గర వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉండాలి, రైట్? ఎంత తక్కువ వెయిట్ ఉంటే, రైట్, మనం అంత ఫాస్ట్గా పరిగెత్తగలం. మనం పరిగెత్తే కెపాసిటీ తక్కువై ఉండొచ్చు, రైట్? కానీ ఇంకా దానికోసం లగేజ్ యాడ్ చేసి మన కెపాసిటీని ఇంకా తగ్గించకుండా మనం ప్రయత్నిస్తే మనం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టే. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు, అంటే 1 జనవరి వచ్చే వరకు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విషయాలు ఉన్నాయి అవి నేను మర్చిపోకుండా నా లోపల పెట్టుకొని, రైట్, వాటి గురించి మదన పడుతూ కష్టపడుతూ భక్తిలో సరిగ్గా నేను ఉండలేకపోతున్నాను. చాంటింగ్ చేసేటప్పుడు కూడా అవే గుర్తుకొస్తున్నాయి, రైట్? మనం బుక్ చదివేటప్పుడు అవే గుర్తుకొస్తున్నాయి, క్లాస్ చేసేటప్పుడు కూడా అవే గుర్తుకొస్తున్నాయి. ఓకే, మేబీ యూ కెన్ యాడ్ లేటర్. ఒక్క నిమిషమా, కొందరు అన్మ్యూట్ చేసి మ్యూట్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. సంధ్యారాణి మాతాజీ, నాది ఓకే, ఇప్పుడు చేయలేరులే మీరు. ఓకే, సో జస్ట్ నేను బ్రీఫ్ అవుట్ చేశాను ఏంది లీవ్ చేయాలి అనేసి. సో మనం ఏంటంటే మనకి ఎంతూజియాజం అనేది, అంటే మనకి ఉత్సాహము, ఆదర్శాలు మనకి ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా భారం పెరిగిపోయి భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ద లెసర్ ద అటాచ్మెంట్ ఫాస్టర్ వి విల్ బి గ్రోయింగ్. సో మనం అబ్జర్వ్ చేసేసి టైం అనేది కొంచెం స్పెండ్ చేయాలన్నమాట. మనకి సంవత్సరం మారుతున్నప్పుడు ఇంకొకటి ఏం చెప్తారంటే మన బర్త్డేస్ వచ్చినప్పుడు కూడా మనం వీటి గురించి ఆలోచించాలంటారు. అంటే పోయిన బర్త్డే నుంచి ఈ బర్త్డే వరకు నేను ఏ విషయాలు వదిలేశాను, ఏ విషయాలు పట్టుకున్నాను, ఏ విషయాలు ఇంకా వదిలేకుండా అలాగే ఉన్నాను, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. సో ప్రతి కొత్త సంవత్సరం, ప్రతి కొత్త పర్వం మనకు ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట వెనక్కి తిరిగి చూసి, రైట్, మన జీవితాన్ని ఏది ఆపుతుంది, మన జీవితాన్ని ఏది ముందుకు తీసుకెళ్లగలదు అని అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అండ్ మీ మైండ్ ఇది చేయడానికి సహకరించదు అంత ఈజీగా, రైట్? బట్ మీరు కొంచెం టైం ఇస్తే, రైట్, ఓకే వాళ్ళందరూ కలిసి ఇలా చెప్తున్నారు ప్లస్ నా కోసమే కదా చెప్తున్నారు అనే భావనతో మీరు కొంచెం స్టార్ట్ చేశారనుకోండి, యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ లైట్. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు అనమాట, అంటే భారం చాలా తగ్గినట్టుగా ఫీల్ అవుతారు, రైట్? సో అలా మీరు ప్రయత్నించండి. డెఫినెట్గా ఈ న్యూ ఇయర్లో ఏదన్నా న్యూ ఉండాలి, మళ్ళీ అవే ఆలోచనలు, అవే బాధలు ఉండకూడదు. అట్లీస్ట్ నేను కొత్త విషయాల గురించి బాధపడడం స్టార్ట్ చేయాలి, పాత విషయాల గురించి అయితే బాధపడకూడదు, రైట్? సో మన హృదయంలో మంచి వాళ్ళకి చోటు ఇవ్వాలి, చెడు వాళ్ళకి, చెడు చేసిన వాళ్ళకి చోటు ఇవ్వకూడదు అని మనం డెసిజన్ తీసుకున్నాం అనుకోండి, మనం భక్తిలో చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాం. ఓకే, సో శ్రీల ప్రభుపాద్ కి జై. సో మిగతా మనం 4 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం పర్ డే, అంటే రేపు ఒక టాపిక్ అండ్ మళ్ళీ థర్స్డే, ఫ్రైడే ఇలా ఒక్కొక్క టాపిక్ అనేది మనం తీసుకున్నాం.